మహాభారతం తెలిసిన వాళ్ళందరికీ ఈ మాట ఏ సందర్భంలోనిదో, ఆ మాట వెనుక పరమార్థమేంటో, లీలా నాటక సూత్రధారి కృష్ణ భగవాన్ చమత్కారమేంటో తెలిసే ఉంటుంది. కురుక్షేత్రంలో గురుధీరుడు ద్రోణాచార్యుణ్ణి కట్టడి చేసేందుకు ధర్మరాజుతో కృష్ణుడు అశ్వత్థామ అత కుంజర అనిపించాడు. పుత్రశోకంతో ద్రోణుడు అస్త్రశస్త్రాలను త్యజించాడు. ఇంతవరకు అందరికీ తెలుసు. మరి ఆ తరువాత అశ్వత్థామ ఏమయ్యాడు? ఈ అంశంపై పురాణాలు ఏం చెప్పాయన్నది పక్కన పెడితే ఇప్పుడు ఓ సంచలనం తెరపైకొచ్చింది. అదే అశ్వత్థామ జిందా హే. అవును, మీరు విన్నది నిజమే. అశ్వత్థామ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. ఆయన వయసు ఎంతో తెలుసా? 5000 ఏళ్ళు. అంత సీన్ లేదు, అంతా తూచ్, కల్పితమని కొట్టి పారేయడానికి వీల్లేదంటున్నారు అశ్వత్థామ ఉనికిని చూసిన వాళ్ళు. మరైతే అశ్వత్థామ ఎక్కడున్నాడు? అతను ఎలా ఉంటాడు? సామాన్యులు సైతం అతన్ని చూడొచ్చా? మహాభారత యోధుడు కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన నిలిచిన పరాక్రముడు మహాగురువు ద్రోణాచార్యుని కుమారుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్న శివభక్తుడు చిరంజీవిగా పేరొందిన అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉత్తరప్రదేశ్లోని ఆ శివాలయంలో అశ్వత్థామ జాడలున్నాయా? ఆలయం మూసే సమయంలో మామూలు శివలింగం, తెల్లారగానే శివలింగానికి పూలతో పూజలు. రాత్రి శివలింగంపై పూలు లేవు, తెల్లారేసరికి శివలింగంపై పూలు. రాత్ మే ఘంటే కి ఆవాజ్ సునీ హమ్నే, ఖడావో కి ఆవాజ్ సునీ హై. రోజు రాత్రి ఈ శివలింగానికి అశ్వత్థామ పూజలు చేస్తాడా? ఐదు వేల సంవత్సరాలుగా అశ్వత్థామ సజీవుడుగా ఉన్నాడా? వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి, కానీ రాత్రులు శివలింగానికి ఎవరు పూజలు చేస్తున్నారు? అశ్వత్థామను ఎవరైనా చూశారా? సాడే 7 ఫీట్ కా ఊంచా వ్యక్తి ఆయా జిస్కే కి యహాన్ సే ఖూన్ టపక్ రహా హై, ఇస్కి మణి నికాల్ లీ థీ అర్జున్ నే, జైసే కి హమ్ కహానీ జాన్తే హై. ద్వాపర యుగంలోని అశ్వత్థామ కృష్ణుడి శాపంతో ఇప్పటికీ జీవించే ఉన్నాడా? గర్భగుడిలో రాత్రులు ఏం జరుగుతోంది? నమ్మకాల వెనుకున్న అసలు వాస్తవం ఏంటి? శివాలయం గర్భగుడిలో టీవీ 9 కెమెరా, పూరి రాత్ హమారా గోప్రో కెమెరా యహా కామ్ కర్తా రహా. టీవీ 9 కెమెరాకు అశ్వత్థామ చిక్కడా? హమారి పూరి టీమ్ ఆజ్ ఖేరేశ్వర్ మందిర్ మే పూరి రాత్ మౌజూద్ రహేగి, ఉస్ చమత్కార్ కా ఇంతజార్ కరేగి. అచానక్ సే లగా కి కోయి ఖడావు పహన్ కే అందర్ చల్ రహా హై. అశ్వత్థామ జాడ కోసం రాత్రంతా టీవీ 9 టీమ్ ఇన్వెస్టిగేషన్. అబ్ హమ్ దేఖ్తే హై హమారే ఇస్ కెమెరే మే
कुछ रिकॉर्ड भी हुआ है कि नहीं, इसकी जांच हम करेंगे। अश्वत्थामा अंतचिक्कनि रहस्य। కలియుగంలో అశ్వత్థామ వంద రెండు వందలు కాదు 5000 సంవత్సరాలుగా మహాభారత అమర యోధుడు అశ్వత్థామ బతికే ఉన్నాడా, ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తున్నాడా అంటే అవుననే అంటూ ఉన్నారు ఆ ప్రాంత వాసులు. యూపీలో కాన్పూర్లోని ఖేరేశ్వర్ ధామ్లో ప్రతిరోజు రాత్రి వచ్చి మహాశివుడికి అడవి పువ్వులతో పూజలు చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే వారి వాదనల్లో నిజమెంత, అశ్వత్థామ సజీవుడిగా ఉన్నాడనే ప్రచారంలో అసలు వాస్తవం బయట పెట్టేందుకు TV9 టీం ఖేరేశ్వర్ ధామ్కు వెళ్ళింది. అశ్వత్థామ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ 5000 సంవత్సరాలుగా అశ్వత్థామ సజీవంగా ఉన్నాడనే ప్రచారం వినుకున్న అసలు వాస్తవం తెలుసుకునేందుకు TV9 టీం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరానికి వచ్చింది. ప్రతిరోజు రాత్రి అశ్వత్థామ ఈ శివాలయానికొచ్చి ఇక్కడే కొలువైన శివలింగానికి పూలతో పూజలు చేస్తున్నాడని ఇక్కడి భక్తుల నమ్మకం. అయితే ఇందులో వాస్తవమేంటో తెలియదు, కానీ ఇక్కడి వారి నమ్మకాలు విశ్వాసాల వెనుకున్న అసలు నిజమేంటో ప్రపంచం ముందుంచేందుకు TV9 బృందం ఖేరేశ్వర్ ధామ్కు వచ్చింది. ఈ ఆరాణ బన్ జంగల్ థా, యహాన్ గురు ద్రోణాచార్యకి కుటీర్ థీ. యే జో మూర్తి స్థాపన కీ హై గురు ద్రోణాచార్య నే కీ హై. ఆజ్ భీ ఉన్కే లడ్కే అశ్వత్థామా ఆకర్ ఇన్కీ పూజా కర్ జాతే హై. 12-1 బజే రాత్ మే పూజన్ కర్కే వో చలే జాతే హై. क्या प्रमाण मिलता है? जब सुबह हम कपाट बाबा के खोलते हैं तब जंगली पुष्प या चावल कुछ न कुछ एक अवशेष मिलेगा जरूर. అశ్వత్థామ జాడ గురించి ఇక్కడ ఖచ్చితమైన ఆధారాలు దొరుకుతాయని ఈ శివాలయం పూజారి కమలేష్ గోస్వామి చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి రహస్యంగా అడవి పువ్వులు బియ్యంతో అశ్వత్థామ పూజలు చేస్తాడని, ఆ పువ్వులు బియ్యం కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఖేరేశ్వర్ ధామ్లో అశ్వత్థామ రహస్యమేంటో పరిశోధించేందుకు TV9 బృందం మరో అడుగు ముందుకేసింది. ఇస్ వక్త్ హమ్ ఖేరేశ్వర్ మహాదేవ్ మందిర్ కే ముఖ్య ద్వార్ పే ఖడే హై ఔర్ యహాన్ హమారీ ములాకాత్ వరుణ్ గోస్వామి సే హుయీ హై. ఇన్కా దావా హై కి ఇన్కిన్ 36 పీఢియాన్ ఇసీ మందిర్ కే ఆస్పాస్ రహీ హై ఔర్ యే భీ దావా కర్తే హై కి ఇన్హోనే జిస్ తరహ కే దావే కియే జాతే హై కి అశ్వత్థామ యహాన్ ఆతా హై ఇన్కా యే కహనా హై ఇన్హోనే కుచ్ అనుభవ్ కియా హై. క్యా క్యా దేఖా ఆప్నే? సర్ మందిర్ జో హై రాత్రి మే 9 బజే కరీబ్ బంద్ హో జాతా హై. జో నా మందిర్ బంద్ హోతా హై తో శివ కి జో ప్రతిమా హై ఉస్మే జల్ అర్ఘా జో హోతా హై జల్ వో జల్ భీ పోజ్ దియా జాతా హై. సుబహ జబ్ హమ్ లోగ్ పట్ ఖోల్తే హై తో కభీ అచ్చత్ మిల్తా హై, కభీ జల్ మిల్తా హై అర్ఘే మే జబ్కి జల్ పోజ్ దియా జాతా హై ఔర్ కభీ కభీ ఘంటే కి ఆవాజ్ మిల్తీ హై, కభీ ఖడావో కి ఆవాజ్ సునాయీ పడతీ హై. ఇస్సే యే ఐడియా లగ్తా హై కి అశ్వత్థామ ఆజ్ భీ నిత్య జో హై భగవాన్ శివ కి పూజా కర్నే ఆతే హై. ద్వాపర యుగం నుంచి కలికాలం వరకు ఇప్పటికీ అశ్వత్థామ సజీవుడుగా ఉండటం వెనుక పురాణాల కథ ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ. అయితే అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటే అశ్వత్థామ మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు. పాండవుల వారసుణ్ణి రక్షించిన కృష్ణుడు కుష్ఠవ్యాధితో వేల ఏళ్లపాటు ఒంటరిగా బతకమని అశ్వత్థామని శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఇలా పురాణాల ప్రకారం అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలామంది బలంగా నమ్ముతారు. అందుకే అశ్వత్థామ ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని చెబుతారు. శ్రీకృష్ణుడి శాపం నుంచి మోక్షం కోసం అశ్వత్థామ తిరుగుతున్నాడని, ఈ క్రమంలోనే తన తండ్రి ద్రోణాచార్య నిర్మించిన ఆలయంలో మహాశివుడికి పూజలు చేస్తున్నాడని స్థానికులు నమ్ముతున్నారు. అయితే ఖేరేశ్వర్ ధామ్ రహస్యమేంటో తెలుసుకునే ముందు అశ్వత్థామ ఆలయం గురించి తెలుసుకోవాలి.
ఈ ఆలయంలో అశ్వత్థామకు సంబంధించిన నమ్మకాలు అద్భుతాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా. इस वक्त हम खेरेश्वर धाम मंदिर से तकरीबन 500 मीटर की दूरी पर हैं, लेकिन हम आपको दिखाएं एक ऐसा मंदिर जो शायद अपने आप में अकेला किस्म का मंदिर है. जी हाँ, अश्वत्थामा का मंदिर. आप ठीक हमारे पीछे देख रहे हैं, ये अश्वत्थामा का मंदिर है. दुनिया में तकरीबन 5 ऐसे मंदिर हैं जिसके बारे में कहा जाता है कि मोक्ष के लिए भटकता हुआ अश्वत्थामा हर रात वहाँ आता है, और उन्हीं मंदिरों में एक है खेरेश्वर धाम का मंदिर. लेकिन खेरेश्वर धाम मंदिर से लगा हुआ ठीक पीछे आप देख रहे हैं, ये है अश्वत्थामा मंदिर, अपने आप में अकेला मंदिर. अश्वत्थामा जाड़ कोसम ఎదురు చూస్తున్న టీవీ 9 బృందానికి అతని ఆలయమే కళ్ళ ముందు కనిపించేసరికి ఎంతో ఆసక్తిగా లోపలకు వెళ్ళింది. అశ్వత్థామా ఆలయం ఎలా ఉంటుంది, అక్కడ అశ్వత్థామా గురించి ఏదైనా తెలుస్తుందనే ఆశతో ముందుకు కదిలారు టీవీ 9 టీమ్. अश्वत्थामा मंदिर जन्म भूमि है. हाँ, अच्छा, यहाँ अश्वत्थामा का जन्म हुआ. हाँ, ये जन्म हुआ था. ये वो जो है द्रोणाचार्य विद्याधीन है, सबका यही सब सबकी नहीं, यहाँ जन्म भूमि है उनकी. तो पांडव पुत्रों को भी यहाँ यही विद्या दी गई. हाँ, यही विद्या दी गई थी. सबसे पहले मंदिर वो खेरेश्वर बाबा के पहले का मंदिर ये बना हुआ है. कोई नहीं बता था कल काल किस बनवाया, कोई ने बनवाया, ये सब देवता को बनवाया हुआ मंदिर, ये सब पुराना मंदिर है. మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థామ జన్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు, దాన్నే పూర్తిగా నమ్ముతున్నారు. అయితే మహాభారత కాలంలో గురు ద్రోణాచార్య నుంచి పాండవులు అన్ని విద్యలు నేర్చుకున్న ప్రదేశం ఇదేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు అశ్వత్థామ ఆలయ గర్భగుడిలో ఉన్న రహస్యమేంటో చూద్దాం. इस वक्त हम गर्भगृह के अंदर आ चुके हैं. बहुत छोटा सा गर्भगृह है. ठीक हमारे नीचे महादेव का शिवलिंग है. ये बताया जाता है कि ये बहुत पुराना शिवलिंग है, हजारों साल पुराना ये शिवलिंग है. अश्वत्थामा जी पूजा कर रहे हैं, ये बैठे शंकर जी की सामने, जट सामने जो है धरती में बैठे जो है पूजा कर रहे हैं. तो आप देखिए एक तस्वीर, यहाँ पे महादेव का शिवलिंग है और ठीक पीछे दीवारों में, हालांकि अब वो मूर्ति बहुत साफ नहीं है, जैसा कि यहाँ दावा किया जा रहा है कि ये मूर्ति हजारों साल पुरानी है. ये बताया जा रहा है कि ये अश्वत्थामा की मूर्ति है ठीक शिवलिंग के पीछे, और इस मूर्ति को देखकर लग सकता है कि ये बहुत ही पुराना मंदिर है. अश्वत्थामा 5000 సంవత్సరాలుగా మోక్షం కోసం తిరుగుతున్నాడు. ఈ అశ్వత్థామ ఆలయం ఎంత పురాతనమైందో, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఈ పూజారికి ఖచ్చితంగా తెలియదు. కానీ కేరేశ్వర్లోని శివలింగాన్ని మాత్రం అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్య స్వయంగా స్థాపించారని అక్కడి పూజారులు ఖచ్చితంగా చెబుతున్నారు. అలానే రాత్రి సమయంలో అక్కడి శివలింగానికి అశ్వత్థామ పూజలు చేస్తారని, దానికి ఆధారాలున్నాయని అంటున్నారు. అయితే ఖేరేశ్వర్ ధామ్లోని అశ్వత్థామ అమరత్వం అసలు రహస్యమేంటో మరి కాసేపట్లో తెలుస్తుంది. ద్వాపర యుగానికి చెందిన అశ్వత్థామ ఇప్పటికీ సజీవుడిగానే ఉన్నాడని కాన్పూర్ వాసులు నమ్ముతున్నారు. అయితే అశ్వత్థామ జాడ కోసం టీవీ 9 అన్వేషణ కొనసాగింది. ముందుగా అశ్వత్థామ ఆలయానికి వెళ్లి అక్కడ అతని రహస్యం కోసం అణు అణువు వెతికింది. కానీ అశ్వత్థామ ఆనవాళ్లు కనిపించలేదు. ఇక ఖేరేశ్వర్ ధామ్లో ప్రతిరోజు రాత్రి అశ్వత్థామ వస్తాడనే ప్రచారంలో వాస్తవం తెలుసుకునేందుకు శివాలయంకు టీవీ 9 టీం వెళ్ళింది. శివాలయంలో గర్భగుడిలో రాత్రి టీవీ 9 కెమెరా ఉంచింది. రాత్రంతా శివాలయంలోనే టీవీ 9 బృందం ఉంది. అయితే టీవీ 9 కెమెరాకు అశ్వత్థామ చిక్కాడా చూడండి. అశ్వత్థామ 5000 ఏళ్లుగా బతికే ఉన్నాడు. ఈ ప్రచారం వెనుకున్న అసలు వాస్తవం తెలుసుకునేందుకు టీవీ 9 బృందం అశ్వత్థామ ఆలయం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఖేరేశ్వర్ ధామ్కు బయలుదేరింది. అశ్వత్థామ ఆలయం నుంచి ఖేరేశ్వర్ ధామ్ చేరుకునేటప్పటికి చాలా ఆలస్యమైంది. సాయంత్రం కానున్నది. ఆలయం లోపల నుంచి బయటి వరకు
భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో గుడిగంటలు ప్రతిధ్వనిస్తున్నాయి. టీవీ నైన్ బృందం ఖేరేశ్వర్ ధామ్ లోపలికి వెళ్లి అక్కడే కొలువైన దైవ శివలింగాన్ని దర్శించుకుంది. శివలింగం దర్శనం కోసం ప్రజలు పోటీ పడుతున్నారు. కొందరు స్థానికులు, మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ అందరిది ఒకటే వాదన, అశ్వత్థామ ఇప్పటికీ రోజూ ఇక్కడకు వస్తాడని, మొదటి శివలింగ ఆరాధన చేస్తాడని నమ్ముతున్నారు. అశ్వత్థామ మందిర్ ప్రతిదిన కై బార్ లోగోనే పరీక్షా లీ, లేకిన్ సుబే జబ్ పట్ ఖోలే జాతే హై తో జల్ చఢా హువా మిల్తా హై. చీకటి కమ్ముకుంటున్న కొద్దీ కేరేశ్వర్ ధామ్ కు భక్తుల రాక తగ్గుతోంది. ఎందుకంటే అసలు సమయం ఆసన్నమవుతోంది. అవును, అశ్వత్థామ వచ్చే సమయం దగ్గర పడుతోంది. రాత్రి సమయంలో అశ్వత్థామ ఇక్కడికొచ్చి ఈ శివలింగానికి అడవి పువ్వులతో పూజ చేస్తాడనే నమ్మకంతో రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. भी जब संध्या आरती का वक्त है, लगातार भक्त यहां आते जा रहे हैं, लेकिन हमारे सामने सवाल वही है कि क्या आज रात फिर होगा वही चमत्कार जिसके दावे हजारों साल से किए जाते हैं कि इस मंदिर में हर रोज आते हैं अश्वत्थामा. क्या हजारों भक्तों के बीच भी आज अश्वत्थामा यहां आएंगे? ఆలయం మూసివేసే సమయం దగ్గరకు వస్తోంది. దీంతో ఆలయాన్ని మూసివేసే ముందు గర్భగుడిని, పవిత్రమైన శివలింగాన్ని శుభ్రం చేస్తారు. అలానే శివలింగం చుట్టూ ఉన్న పువ్వులు అన్నీ తొలగించి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. దీంతో శివలింగం అసలు రూపం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. కేరేశ్వర్ ఆలయం పూర్తిగా శుభ్రం చేయబడింది. ఆలయం మూసివేసే ముందు శయాన్ హారతి పూజారి ఇస్తారు. చివరిసారిగా మహాదేవ్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పూజారితో పాటు గర్భగుడిలో నుంచి భక్తులు అందరూ బయటకు వెళ్లిపోతారు. అయితే దీనికన్నా ముందు శివలింగానికి పువ్వులతో అలంకరించి పూజిస్తారు. అలానే శివలింగం పైన పువ్వుల్ని ఉంచుతారు. ఈ క్రమంలోనే అశ్వత్థామ జాడ కోసం ఆలయ గర్భగుడిలో టీవీ నైన్ కెమెరానుంచింది. మీరు ఒక్కసారి చూడండి, శివలింగం పైన తెల్లటి రంగులో ఉన్న చామంతి పువ్వును పూజారి ఉంచారు. అలానే శివలింగం చుట్టూ బంతి పువ్వులతో మాలగా ఉంచారు. చివరిగా మరోసారి శివలింగంపై ఉంచిన పువ్వులను జాగ్రత్తగా చూడండి. అలానే ఈ దృశ్యం కెమెరాలో కూడా రికార్డ్ చేయబడింది. ఎందుకంటే గర్భగుడి తలుపులు మూసివేస్తున్నారు. तो कि यहां पे भीड़ है, लेकिन इस वक्त अब यहां पे खेरेश्वर धाम के दरवाजे बंद कर दिए जाएंगे और यह कहा जा रहा है कि जब दोबारा दरवाजा खोला जाएगा तो उस वक्त वो चमत्कार दिखेगा. टीवी 9 కెమెరా భక్తులు చూస్తుండగానే పూజారి ఆలయం తలుపులకు తాళాలు వేశారు. అయితే ప్రతి రాత్రి మాదిరిగానే ఈ రోజు రాత్రి కూడా అశ్వత్థామ పూజ చేసేందుకు ఇక్కడకు వస్తారా లేదా అనేది తెల్లవారుజామున తెలిసిపోతుంది. మరోవైపు టీవీ 9 బృందం అశ్వత్థామ జాడ కోసం ఎదురు చూస్తూనే ఉంది. రాత్రంతా ఆలయంలోనే టీవీ 9 బృందం ఉంది. గర్భగుడికి దగ్గరలోనే టీవీ 9 బృందం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఏదైనా అలచడి జరుగుతుందేమోనని ఆలయం బయట లోపల టీవీ 9 బృందం రాత్రంతా తిరుగుతూనే ఉంది. టీవీ 9 కెమెరా ఆలయ గర్భగుడిలో ఉంచి టీవీ 9 బృందం ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంది, అశ్వత్థామ జాడ కోసం అన్వేషిస్తూ ఉంది. కానీ ఎటువంటి కదలికలు కనిపించలేదు. అలానే గర్భగుడి నుంచి ఎటువంటి గంటల శబ్దం కూడా వినిపించలేదు. చూస్తూ చూస్తూ అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము కావస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆలయంలో ఎటువంటి అలచడి కనిపించలేదు. అశ్వత్థామ రాకకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు తెలియలేదు. అయితే మరి కాసేపట్లో ఆలయం తలుపులు తెరవనున్నారు. అక్కడ అశ్వత్థామ పూజ ఆనవాళ్లు కనిపిస్తాయో లేదో చూడాలి. అలానే గర్భగుడిలో ఉంచిన కెమెరాలో ఏమైనా దృశ్యాలు రికార్డ్ అయ్యాయో లేదో మరి కాసేపట్లో బయటపడనుంది. ఖేరేశ్వర్ ధామ్ కే దర్వాజే ఖోలే జా రహే హై.
और इसके बाद वो चमत्कार आपके आंखों के सामने होगा। आप साफ देख सकते हैं कि यहाँ पे जब रात में पूजा की गई थी एक माला पहनाया गया था और उसके ऊपर जहाँ तक हमें याद है ये गुलाब का फूल यहाँ पे नहीं था, लेकिन खिरेश्वर धाम मंदिर में जब सुबह ये दरवाज़ा खुला है तो ये गुलाब का फूल महादेव के शिवलिंग पे है। ఖేరేశ్వర ఆలయం గర్భగుడిలోని శివలింగంపై ఉన్న ఈ గులాబీ పువ్వును చూడండి. రాత్రి గర్భగుడి తలుపులు మూసివేసినప్పుడు తెల్లటి రంగులో ఉన్న చామంతి పువ్వులు ఉంచారు, కానీ ఇప్పుడు గులాబీ పువ్వు కనిపిస్తుంది, తలుపులు మూసే ఉన్నాయి. అలానే గర్భగుడిలో TV9 కెమెరా కూడా ఉంది, అటు ప్రాంగణంలో TV9 బృందం కూడా ఉంది. అయితే ఈ శివలింగంపైకి గులాబీ పువ్వు ఎలా వచ్చింది? అశ్వత్థామ వచ్చి ఈ పువ్వునుంచాడా? असलेन जरिकती मंदिर का दरवाज़ा बंद किया गया था और सुबह जब मंदिर का दरवाज़ा खुला तो उसके ऊपर एक गुलाब का फूल था। हालांकि जब मंदिर बंद किया गया था उस वक्त ऐसी कोई तस्वीर यहां नहीं थी। पूरी रात हमारा GoPro कैमरा यहां काम करता रहा। देखते हैं हमारे इस कैमरे में कुछ रिकॉर्ड भी हुआ है कि नहीं, इसकी जाँच हम करेंगे। मंदिर तलुपु मूसिवेसे मुंदु TV9 కెమెరాను ఆన్ చేసి ఉంచారు. శివలింగం పైన గులాబీ పువ్వు ఉంచిన వ్యక్తి కెమెరా నుంచి తప్పించుకోలేడని నమ్మాం, కానీ కెమెరా రికార్డ్ పరిశీలిస్తే ఎటువంటి దృశ్యాలు రికార్డ్ కాలేదు. తాళాలు పూజారి దగ్గరున్నాయి. పూజారి దగ్గరున్న తాళాలు లేకుండా ఈ గర్భగుడి తలుపులు ఎవ్వరూ తెరవలేరు. అయితే ఈ గులాబీ పువ్వు శివలింగంపై ఎలా వచ్చింది? పూజన उनको कोई भी नहीं देख पाएगा। धन्यवाद। तो सुना आपने, इनका साफ साफ कहना है कि हजारों लाखों कितनों की भी भीड़ यहाँ पे हो, लेकिन जो चीज़ें यहाँ सदियों से होती आ रही हैं उसे कोई नहीं रोक